హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మామిడి పంటలోని ముఖ్యమైన పురుగు అయినటువంటి పిండి పురుగు గురించి తెలుసుకుందాం. దాని యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మామిడిలో పిండి పురుగు ఆశించినట్లయితే మామిడి పిందె లేదా కాయలపైన తెల్లని పిండి పదార్థం ఏర్పడడం దీని యొక్క మొదటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ పిండి పురుగు ఒక గూడలు దూది లాంటి కవచాలుగా ఏర్పడి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. అట్లాగే ఈ పురుగు దాని యొక్క గుడ్లను భూమిపైన పెడుతుంది. ఆ గుడ్లు నుంచి బయటకు వచ్చినటువంటి పురుగులు మొక్క కాండం ద్వారా పైకి ఎగబాకి ఇతర భాగాలకు చేరి వాటి నుండి రసాన్ని పీల్చడం జరుగుతుంది. అట్లాగే తల్లి పురుగులు పిండి పురుగుల నుండి వాటి యొక్క కాడలను రసం పీల్చడం ద్వారా పెరుగుదల అనేది తగ్గిపోయి క్రమంగా కాయ కూడా రాలిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అట్లాగే ఈ పురుగు ఆశించినప్పుడు జిగుటు వంటి పదార్థం కూడా పిండి మరియు కాయలపైన ఏర్పడి త్వరగా అది మసిగా మారడం జరుగుతుంది. అట్లాగే ఇది ఎక్కువగా ఆకులు మరియు కొమ్మ పూతలు ఉన్న కాడలపై సందుల్లో ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి. అట్లాగే అతి ముఖ్యంగా ఇది ఎక్కువగా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో అధికంగా వీటి యొక్క సంచారం అనేటటువంటిది జరుగుతుంది. అట్లాగే ఇవి ఎక్కువగా ఆశించినట్లయితే కాయలు కూడా సరిగ్గా ఎదగక రాలిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే దీన్ని ఎట్లా నివారించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం వీటి నివారణకు తొలకరిలో చెట్టు మొదలు దాకా మనం దున్నుకోవాలి. అట్లాగే పాదులను త్రవ్వి తిరగవేయాలి. చెట్టు పాదులు ఏవైతే ఉన్నాయో వాటిని త్రవ్వి తిరగవేయాలి. అట్లాగే చెట్టుకు మీటర్ ఎత్తులో పాలిథిన్ షీట్లను కట్టడం, గ్రీజు పూయడం ద్వారా పురుగులు చెట్టుపైకి ఎక్కకుండా మనం నివారించుకోవచ్చు. అట్లాగే వేసవిలో చెట్ల కింద తవ్విన మట్టిని వెలికి తీయాలి మరియు 1.5 grams ఎసిఫైట్ లేదా 2.5 millilitres క్వినాల్ఫాస్ను లీటర్ నీటికి కలిపి చెట్ల భాగాలు బాగా తడిచేలా మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే కార్బోసల్ఫాన్ 2 millilitres లీటర్ నీటికి కలిపి పిల్ల పురుగులు నాశనం చేయడానికి మనం దీనిని స్ప్రే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచ్. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మామిడి పంటలోని ముఖ్యమైన పురుగు అయినటువంటి పిండి పురుగు గురించి తెలుసుకుందాం.